హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మీకు నేను శారీ టు కన్వర్ట్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది శారీ అన్నమాట, ఆల్రెడీ వాళ్ళు ఓల్డ్ శారీ. మామూలుగా ఫ్రాక్ అనేది మోడల్ డిజైన్ చేయాలి. ఓకే, దానికోసం నేను చూడండి, ముందుగా ఇది శారీ, ఇదన్నమాట శారీ వచ్చేసి. ఈ శారీలో నేను పళ్ళు పార్ట్ అనేది కట్ చేసేసాను. ఇదిగోండి, ఈ పళ్ళు పార్ట్ అనేది కట్ చేసి పక్కన పెట్టేశారనమాట. ఇది ఒక 70 పాయింట్స్ తీసానంటే, ఎందుకంటే ఇది చెస్ట్ దగ్గర మనకి మోడల్ వేయడం కోసం, అలాగే ఎల్బో హ్యాండ్స్ పెట్టడం కోసం, ఈ రెండింటికి పళ్ళు పార్ట్ అనేది నేను సపరేట్గా కట్ చేసేసాను. మామూలుగా శారీ 5½ ఉంటుంది కదా, అందులో ఇది ఒక 70 పాయింట్స్ అనమాట. అదేవిధంగా అది హ్యాండ్స్కి మోడల్ డిజైన్ చేయడం కోసం. బాడీ పార్ట్కి వచ్చేసి ఇదనమాట, ఇది ఒక 70 పాయింట్స్. ఇది చెస్ట్ వచ్చేసి 42 సైజ్ అండి. మీకు ఎక్కువే పెద్ద సైజే కాబట్టి ఫ్రాక్ అనేది 70 పాయింట్స్ అనేది బాడీ పార్ట్ తీసేస్తాను. ఓకే, ఈ విధంగా బాడీ పార్ట్ కూడా సపరేట్ కట్ చేసి, ఇది మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి కింద కుచ్చీ పెట్టడం కోసం ఇట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇది మనం శారీలోంచి సపరేట్ చేసాము బాడీ పార్ట్స్ ఇవి. దీనికోసం లైనింగ్ చూడండి, ఇది క్రేప్ అన్నమాట. మనం కాటన్ అయితే వాష్ చేసుకుంటే మనకి ముడుచుకుపోతుంది కాబట్టి, కింద కుచ్చీకి మనం కుచ్చీ పెట్టడం కోసం నేను ఇక్కడ ఇది క్రేప్ తీసుకున్నా. ఇది కూల్గా స్మూత్గా ఉంటుందండి, హై క్వాలిటీ క్రేపు. కింద కుచ్చీ కోసం క్రేపు, అదేవిధంగా బాడీకి కాటన్ అనమాట. బాడీకి అయితే క్రేప్ వేస్తే మంటగా ఉంటుంది కాబట్టి కాటను. ఓకే, ఇది ఒక 1½ మీటర్ తీసుకున్నాను, ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి. ఇప్పుడు ఇది కటింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తాను, మీకు పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ఆ మోడల్ ఫ్రాక్ అయితే ఇది స్టిచ్ చేయాల్సి ఉంటుంది, దానికి ఎలాగ నేను కటింగ్ చేస్తాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్ మెజర్మెంట్స్ తీసుకునేప్పుడు ఫుల్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, అంటే షోల్డర్ దగ్గర నుంచి బొటన్ వేలు వరకు హైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి 55 ఇంచెలండి. ఇందులో మనకి సపరేట్గా బాడీ పార్ట్ వచ్చేసి 15 ఇంచెలు. ఓకే, అలాగే చెస్ట్ వచ్చేసి 42, నడుము 37, హ్యాండ్స్ 10 అంగుళాలు, అలాగే లూజ్ వచ్చేసి 11½. షోల్డర్ వచ్చేసి, అంటే ఇది నేను బోట్ నెక్ చెప్పాను కదా, మనం షోల్డర్ తీసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ డీప్ నెక్ అనమాట. ఫుల్ షోల్డర్ 16 ఇంచెస్ అంటే 16 ఇంచెలు. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 19, బ్యాక్ నెక్ వచ్చేసి, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9, ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 కానీ 4½ కానీ పెట్టమన్నారు కస్టమరు. ఓకే, దీంతో మీకు నేను ఈ మెజర్మెంట్స్ తోటి మీకు కటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ముందుగా మనం ఇప్పుడు ఇలాగ రెండు మనం క్లోజ్ మన వైపు ఉండేటట్లు రెండు పార్ట్స్ ఐరన్ చేసాం కదా, చక్కగా కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ క్రాస్ ఏమన్నా ఉంటుంది కాబట్టి మనం ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి క్రాస్ కోసం. ఓకే, అదేవిధంగా మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బాడీ హైట్ వచ్చేసి 15 అంగుళాలు కదండి, అంటే మనం చూడండి 15 అంగుళాలకి పైన ఇక్కడ కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకుంటే మనకి 16 వస్తుంది. ఇదిగోండి, ఈ 16 మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ 16 మార్క్ చేసుకోవాలి. ఇలాగ మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక 1/2 ఇంచు ఖర్చు కూడా మార్కింగ్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హైట్ అయితే, బాడీ హైట్, ఇది బాడీ అన్నమాట, ఈ బాడీ హైట్ అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ నడుము 37 అన్నమాట. చూడండి, ఇలాగ మనం టేప్ అనేది ఇలాగ మనం తీసుకున్నట్లయితే మీకు 37 వచ్చిన దగ్గర, ఇదిగోండి దీన్ని ఇలాగ సగానికి ఫోల్డింగ్ చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 18½. ఓకే, దీన్ని మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలాగా. ఇది బిగినర్స్కి అర్థమవుతుందని నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇదిగోండి 9½ వచ్చింది. ఈ 9½ అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ 9½కి ఇది ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ మనం ఈ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు వాటికి ఫుల్ ఫిట్టింగ్ తొడిగే వాళ్ళకి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా ఫ్రీగా తీసి వేసుకోవడానికి ఫ్రీగా ఉండే వాళ్ళకి 1/3 ఇంచ్ యాడ్ చేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ 9½ వచ్చింది కదా మనకి కరెక్ట్గా మెజర్మెంట్. ఈ 9½కి 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి, అప్పుడు 10 వస్తుందన్నమాట. ఓకే, 9½కి 1/4 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే చెప్పాను కదా, ఇది ఫుల్ ఫిట్టింగ్ వచ్చేసి వాళ్ళకి నార్మల్గా బాడీ మెజర్మెంటు 9½. ఈ 1/4 ఇంచ్ యాడ్ చేయడం వల్ల మనం ఫ్రాక్ వేసి తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, దీనికి మనం డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, మనం ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ అనేది మనం డాట్ కోసం యాడ్ చేసిన తర్వాత మనం ఖర్చు కోసం 1½ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 1½ కావాలంటే 1½, 2½ కావాలంటే 2½. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత దానికి 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, తర్వాత డాట్స్ కోసం 1 అంగుళం, తర్వాత మన ఖర్చు కోసం. ఓకే, ఇప్పుడు హైట్ వచ్చింది మనకి, నడుము వచ్చింది, తర్వాత ఈ సైజు ఫుల్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకి చూడండి 16 ఉంది. అంటే వీళ్ళు ఈ కస్టమర్ వచ్చేసి ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ నెక్ అడిగారు, అప్పుడు మనం ఫుల్ షోల్డర్ 16 వచ్చింది కదా, ఈ ఫుల్ షోల్డర్లో నుంచి 1 అంగుళం మైనస్ చేయాలి, 1 అంగుళం మైనస్ చేసేసి పెట్టేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 7 అంగుళాలు అనేది షోల్డర్ పెడుతున్నాను. ఎందుకు అని అంటే చెప్పాను కదా, ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 16 వచ్చింది. 16 అంటే 16లో సగం 8లో నుంచి మనం 1 అంగుళం మైనస్ చేయాలి. ఇదిగోండి 8 అంగుళాలు ఫుల్ షోల్డర్ మనకి ఇట్లా డబల్ ఫోల్డ్ చేసినప్పుడు, ఇందులో నుంచి మైనస్ 1 చేస్తే 7 అంగుళాలు నేను ఇక్కడ మార్క్ చేశాను. ఇది ఎవరికి బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అడిగినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ ఫుల్ షోల్డర్ పెట్టవచ్చు. వీళ్ళకి బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ ఏమో డీప్ నెక్ కాబట్టి షోల్డర్ అనేది జారిపోకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఈ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి 7 ఇంచెస్, 7 అంగుళాలు పెట్టాను. 7 అంగుళాలు పెట్టిన తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు, అంటే ఇప్పుడు నెక్ విడుతు వచ్చేసి 4 అంగుళాలు వస్తుంది. ఇదిగోండి నెక్ విడుతు 4 అంగుళాలు, మనకి షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు వస్తుంది. ఇదే 7 అంగుళాలు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నెక్ వెడల్పు ఇదిగోండి షోల్డర్ ఇలాగ ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ ఎంత, 42, చెస్ట్ 42 చూడండి. చెస్ట్ 42 అన్నప్పుడు మనం మార్కింగ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనం టేప్ వచ్చేసి ఇదిగోండి 42లో నుంచి ఇదిగోండి సగం ఫోల్డ్ చేయండి, ఎంత వస్తుంది 21. ఓకే, 21లో నుంచి మళ్ళీ మనం హాఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి 21లో నుంచి సగం చేస్తే ఇదిగోండి 10½, ఈ సైజు 10½ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 10½కి మనం 1/4 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి, అప్పుడు 11½ వస్తుంది. ఇది డ్రెస్సుకైనా ఇదే మెథడ్ అండి, లాంగ్ ఫ్రాక్ అయినా ఇదే మెథడ్ అన్నమాట. కస్టమర్ వచ్చేసి వాళ్ళకి తీసుకోవడానికి ఫ్రీగా ఉండడం కోసం ఇలా అన్నమాట, ఫుల్ ఫిట్ బ్లౌజ్ లాగా ఫుల్ ఫిట్ వేసుకోరు కాబట్టి మనం ఈ మెథడ్ అనేది స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు మనకి నెక్ వెడల్పు వచ్చింది, షోల్డర్ వచ్చింది అన్నమాట. నెక్ వెడల్పు 4, ఇదిగోండి షోల్డర్ 3. మనం ఇదే మెథడ్లో మనం షోల్డర్ ఎంత పెట్టామో అదే మెథడ్లో ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది పెడదాము. చూడండి ఇదిగోండి 7 ఇంచెస్ ఆర్మ్ డౌన్ పెట్టాను. ఇదే మెథడ్లో ఇదిగోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కార్నర్లో మనం 1½ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఓకే, ఇది పెద్ద సైజు కాబట్టి అంటే 40 అబోవ్ ఉన్న వాళ్ళకి మనం 1½ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ వచ్చేసి 19, 19లో సగం ఎంత 9½. ఓకే, ఇప్పుడు మనం ఈ ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర ఇక్కడి నుంచి ఈ 9½ మనకి ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇదిగోండి ఖర్చు వదిలేసి ఇదిగోండి ఇదిగోండి 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది, అప్పుడు మనం ఇదిగోండి 1 పాయింట్ కోసం ఇక్కడ ఇలాగ 9 మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇలా పెద్ద సైజు ఫ్రాక్స్ అయినా మనకి ఇబ్బంది లేదండి, చక్కగా ఇదిగోండి 9.5 వచ్చింది. మనం ఈ మార్కింగ్స్ మీదే బేస్ చేసుకొని ఇలాగా ఇక్కడ మనం మార్క్ చేసాం కదా పైకి, ఇక్కడ ఇదిగోండి 1.5, మళ్ళీ ఇలా మార్క్ వేసుకొని ఆ మార్కింగ్లోనే మనం చక్కగా డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకుందాం. చూడండి 9.5 రావాలి మనకి. ఇదిగోండి ఇదిగోండి ఎగ్జాక్ట్ వచ్చింది 9.5. ఓకే, మనం ఈ ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం చక్కగా ఇలాగా రన్నర్ తోటి లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి రెండు వైపులా ఒకేలాగా వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు అలాగే నెక్ ఇది ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి డీప్ కాబట్టి నేను నెక్లేమీ కట్ చేయలేదు. జస్ట్ ఇప్పుడు చూడండి మనం ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినా కూడా ఇదిగోండి ఇక్కడ మనం 1/2 ఇంచ్ అనేది, 1/2 ఇంచ్ అనేది క్రాస్ కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇట్లా ఇదిగోండి ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా 1/2 ఇంచ్ అయితే పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగా. దీనివల్ల మనకి బాడీ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఫ్రాక్కి. ఇదిగోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి మీరు ఖర్చు ఇంకొంచెం కావాలన్న 2 అంగుళాలు ఖర్చు ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీదే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా బ్యాక్ సైడ్ డీప్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్ అడిగినప్పుడు మనం ఈ మెథడ్లో కటింగ్ చేయాలండి. ఇది డిఫరెంట్గా ఉంది కటింగ్ అనేసి మీకు నేను చూపిస్తున్నాను. ఫుల్ షోల్డర్ తీసుకొని మనం అందులో 1 ఇంచ్ అనేది లెస్ చేస్తే మనకి మనం బ్యాక్ డీప్ నెక్ బ్యాక్ సైడ్ డీప్ నెక్, ఫ్రంట్ నార్మల్ నెక్ అన్నప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనం నడుము దగ్గర డాట్స్ వేయడం కోసం ఇదిగోండి ఇక్కడ సెంటర్ నుంచి ఇదిగోండి ఈ ఖర్చు వరకు మనం ఇలాగ సెంటర్ చేసేసుకోవాలి. ఇలా సెంటర్ చేసేసుకొని ఇక్కడ డాట్ వచ్చేసి 4 అంగుళాలు వేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ డాట్ కోసం మనం ఇలాగ లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఉండే విధంగా ఇలాగ మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనం ఇట్లాగ రన్నర్ తోటి మార్క్ చేసుకుంటే మనకి రెండు వైపులా ఒకే మార్కింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ అనేది ఇప్పుడు సపరేట్ చేసుకొని చూడండి ఇది నెక్కులు సపరేట్ కాబట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేస్తున్నాము. ఇది సపరేట్ చేసుకొని చూడండి ఫ్రంట్లో మనం 1/4 ఇంచ్ లోత్ అనేది తీయాలన్నమాట. ఇదిగోండి ఫ్రంట్లో 1/4 ఇంచ్ వరకు లోతు తీయాలి ఇక్కడ కార్నర్లో. ఇదిగోండి మనం బ్లౌజ్ లాగే లాంగ్ ఫ్రాక్ కూడా ఇలాగా ఫ్రంట్లో లోతు తీస్తే ముడత రాకుండా ఫ్రంట్లో అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కార్నర్లో మనం 1/4 ఇంచ్ వరకు లోతు తీయాలి ఇందులో కలిసిపోయేటట్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ బోట్ అని చెప్పాను కదండి, వీళ్ళు 4.5 వరకు పెట్టమన్నారనమాట ఫ్రంట్. ఇదిగోండి 4.5 అంటే అటు బోటు కాదు డీప్ కాదు అన్నట్లు వస్తుందన్నమాట. ఇది ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఈ విధంగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇది మోడల్ వస్తుందండి. ఇక్కడ మనం బాడీ పార్ట్ అనేది బాడీ పార్ట్కి ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ వరకు 9 ఇంచెస్ వరకు మోడల్ అనేది
వేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఫోటో చూపించాను కదా, ఇక్కడ వరకు మనం పళ్ళు పార్ట్ అనేది ఇక్కడ వేసేసి ఇక్కడ నేను బాల్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం నేను ఇప్పుడు నెక్ అయితే కట్ చేయట్లేదు, మీకు జస్ట్ డ్రా చేసి చూపిస్తున్నాను అన్నమాట నెక్. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇదిగోండి బ్యాక్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా నెక్ వచ్చేసి ఇదిగోండి మనకి నెక్, ఇదిగోండి ఇలా వస్తుంది నెక్. మనకి ఫోటోలో బాగా డీప్ ఉందన్నమాట. ఇదిగోండి వీళ్ళది బ్యాక్ 9 ఇంచెస్ అన్నమాట, బ్యాక్ డీపు. కానీ ఇప్పుడు ఫ్రంట్ బోటు బ్యాక్ మనం డీప్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ 8.5 పెడుతున్నాను. ఓకే, ఎక్కువ కూడా మరి బ్రాడ్ అవ్వకుండా ఎక్కువ డీప్ ఇవ్వట్లేదండి. చూడండి ఇలా లైట్గా వచ్చేసి, అంటే కింద నుంచి డీప్ ఎక్కువ కాకూడదు అనేసి నేను ఇక్కడ 3 ఇంచెస్ లోపల, 3 to 3.5 లోపలే నేను ఇక్కడ రౌండ్ అనేది తీస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ డీప్ అవ్వకూడదు అనేసి. ఇదిగోండి ఇలా వచ్చేసి షోల్డర్లో ఇలా కలిసిపోవాలి, థ్రెడ్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ నెక్ అనేది ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలాగా మనం ఫ్రంట్ బోట్ నెక్ స్టైల్ బ్యాక్ డీప్ నెక్ అడిగినప్పుడు మనం 4 ఇంచెస్ ఇక్కడ పెట్టింది, ఈ 4లోనే ఇక్కడ కట్ చేస్తే ఎక్కువ డీప్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి నెక్ అనేది కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్లో నుంచి ఇదిగోండి ఇక్కడ జాయింట్ ఏం పడకుండా నేను అందుకోసం 1.5 తీసుకున్నాను. జాయింట్ ఏం లేకుండా చక్కగా హ్యాండ్స్ ఇదే ఫోల్డింగ్స్ తోటి ఇదిగోండి ఈ అంచుల వైపు నేను ఇలాగా కట్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇది హెచ్చు తగ్గులు ఏం లేవు, స్ట్రైట్గానే ఉందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనం కింద వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం చూడండి చక్కగా మనం కింద అనేది ఒక లైన్ మార్క్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది. ఇది పైపింగ్ ఏనమాట, లోడింగ్ పద్ధతిలో లాంగ్ ఫ్రాకు నేను అన్నీ మ్యాక్సిమం లోడింగే వేస్తానండి. ఇదిగోండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఇదిగోండి 10 అంగుళాలు, చెయ్యి పొడవు వచ్చేసి ఇదిగోండి దీనికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. అలాగే చెయ్యి లూజ్ వచ్చేసి 11.5, అంటే ఇదిగోండి మనం ఇదిగోండి ఈ 11.5 ఉంది కదా, ఈ 11.5 ఆఫ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి 5.35, 5.35 ఇదిగోండి 5.35 దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుతో సహా మార్క్ చేసుకున్నాం కదా, దీనికి చంక డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలండి. మనకి చెస్ట్ 40 దాటిన వాళ్ళకి 3.5 తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ అయితే. ఓకే, మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 19 కదా, అప్పుడు సగం వచ్చేసి 9.5. ఇదిగోండి 9.5 ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇదిగోండి లేదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఆర్మ్ లూజ్ కూడా మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇదిగోండి ఎగ్జాక్ట్ సరిపోయింది. ఆర్మ్ లూజ్ ఇలా చెక్ చేసుకుంటే మనకేమన్నా జాయింట్లు ఉన్నా కానీ 1 సైడ్ పడతాయి, దీనికైతే జాయింట్లు పడవండి. నేను అందుకోసం ఇటువైపు ఫోల్డ్ చేశాను క్లాత్, 1.5 తీసుకున్నాను కాబట్టి బాడీకి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి మనం చంక రౌండ్ తీయడం కోసం స్ట్రైట్గా మనం 2 అంగుళాల వరకు స్ట్రైట్గా ఉండేసి ఇక్కడి నుంచి రౌండ్ అనేది చంకలోకి కలిసిపోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగా రౌండ్గా ఇలాగా కలిసిపోవాలి, ఇక్కడి నుంచి రౌండ్గా ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి.
ఇక్కడ ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి లూజు దగ్గర. అదేవిధంగా మనకి షోల్డర్ దగ్గర ఇదిగోండి ఇక్కడ కూడా సెంటర్లో ఒక టక్స్ పెట్టేసుకొని ఇలాగ రన్నర్ తోటి మనం చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ లోత్ తీయడం కోసం ఇదిగోండి మనం ఇది సెంటర్ కదా, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అయితే మనం ఇట్లాగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ ఉంది కదా మనకి ఆర్మ్ లూజు, ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్ చేసుకొని ఇక్కడ మనం 1/3 ఇంచ్ అనేది లోతు తీయాలి. ఇదిగోండి ఇలాగా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి షార్ప్గా మనం ఇలాగా ఎస్ ఆకారంలో మనం మార్కింగ్ అనేది వేసుకొని ఈ చంక రౌండ్లోకి కలిసిపోవాలి, ఈ చంక లూజ్లోకి. ఓకే, ఈ విధంగా ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం ఈ మార్కింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి. మీకు బిగినర్స్కి అర్థమవుతుందని నేను ఇలా స్లోగా కటింగ్ చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా షార్ప్గా వచ్చేసి కలుసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఫ్రంట్లో ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ హ్యాండ్స్ మనం మార్క్ చేసుకోవడం వల్ల మనకి 2 సైడ్స్ ఒకేలాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మనకి లైనింగ్ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి నేను బాడీ కోసం క్లాత్ అనేది సపరేట్ చేస్తాను కదా, ఇది పళ్ళు సైడు, పళ్ళు తీసాక పళ్ళు పక్కన వస్తుంది అదనమాట. ఇలాగ ఏమైనా ముడతలు ఉంటే ఐరన్ చేసేసుకోండి. ఇదిగోండి డిజైన్స్ చూసుకోవాలండి, ఇలాంటివి కట్ చేసేటప్పుడు మనం ఎటువైపు ఉన్నవి ఇవి చూడండి, అన్నీ ఇట్లా పైకే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ బోర్డర్ అవసరం లేదు, కస్టమర్ బోర్డర్ వద్దని చెప్పారు, ఈ బోర్డర్ తీసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇట్లాగా బాడీ పార్ట్ అనేది ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇలాగ చూసుకోవాలి మనం డిజైన్స్ పైకి ఉన్నప్పుడు ఆ పైకి ఉండేటట్లే చూసుకోవాలి. మనం లైనింగ్ కన్నా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసుకుంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, మనకి లైనింగ్ అటీటైనా జరిగినా కానీ ఎగ్జాక్ట్గా కాకుండా. ఇదిగోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు అదేవిధంగా బ్యాక్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ మాత్రమే ఇందులో తీసేస్తున్నాను నేను. పళ్ళులో డిజైన్ ఉంది కాబట్టి అది హ్యాండ్స్ కను బాడీకి డిజైన్ పెట్టడం కోసం నేను ఆ పళ్ళు పార్ట్ అనేది యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇలా తీసేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ పళ్ళు పార్ట్లో నేను ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నాను. ఇదిగోండి హ్యాండ్స్ కూడా చక్కగా మనకి ఈ డిజైన్ వచ్చింది కాబట్టి ఈ డిజైను ఉండేటట్లే చూసుకొని ఇలాగ సెంటర్ చూసుకొని పెట్టేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి జాయింట్ పడతాయండి, ఒక సైడ్ పడతాయా లేదా అని చూసుకుంటూ మనం కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు సమానంగా చూసుకోవాలి. ఓల్డ్ శారీ అయినా మనకి ఎప్పటి నుంచో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఫ్రాక్స్. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్కి నేను డిజైన్ వచ్చేటట్లే ఇదిగోండి ఇది పన్నా పెద్దగానే ఉంది కాబట్టి జస్ట్ మనకి కొంచెమే జాయింట్ పడుతుంది, అది కూడా 1 సైడ్ పడేటట్లు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా సర్దేసుకుంటే మనకి ఒకవైపే పడతాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది తీసేస్తున్నాను నేను. మనకి ఇది కూడా వేస్ట్ అవ్వదండి, ఈ క్లాత్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. మనకి బ్యాక్ సైడ్ కొంచెం హెవీగా టాజిల్స్ అనేది డిజైన్ చేయమన్నారు, దానికి సరిపోతుందన్నమాట. ఓకే, ఇదిగోండి ఇప్పుడు 1 సైడ్ కొంచెం పడుతుంది, చిన్న ముక్క పడుతుంది. ఈ చిన్న ముక్కే కదా అని మనం నెగ్లెక్ట్ చేయకూడదండి, అది కూడా ప్యాచ్ చేసేసేయాలి, అప్పుడే వాళ్ళకి ఫ్యూచర్లో టైట్ అయినా ఉప్ప తీసుకున్నా ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. ఓకే, ఇందులో నుంచి నేను బాడీ పార్ట్లో మోడల్ పెట్టాలని చూపించాను కదా మీకు ఇందాక ఫోటో, అది ఇదిగోండి ఈ ప్లేస్లో అన్నమాట చూపిస్తాను. ఇదిగోండి
అది ఇట్లా బాడీ ఉంటుంది. ఈ ప్లేస్లో మనం ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అనేది ఇలాగ ఇలా వేయాల్సి ఉంటుంది. ఇది పైకి కానీ ఇట్లా కిందకైనా చూసి మనం ఇదిగోండి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ దగ్గర నుంచి పళ్ళు కంటిన్యూ వర్క్ ఇలా డిజైన్ వచ్చేసేయాలి ఇలా అన్నమాట. ఇది నేను కటింగ్లో చూపిస్తాను మీకు ఎలాగ వేసానన్నది. ఇది చక్కగా పైపింగ్ వేసి మనం బాల్స్ పెట్టేసి మోడల్ అనేది పెట్టాల్సి ఉంటుంది చెస్ట్ పార్ట్లో. ఇదిగోండి ఇలాగా ఇంతవరకు కట్ చేసి తీసేస్తున్నాను. ఓకే, ఇలాగ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగిలిన దాంట్లో నుంచి, మిగిలిన క్లాత్లో నుంచి మనం ఇదిగోండి ఇది శారీలో మిగిలిన క్లాత్ అన్నమాట. ఇందులో నుంచి మనం హైట్ అనేది మార్క్ చేసుకొని మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 3 మీటర్ నేను లైనింగ్ తీసుకున్నానండి. ఈ ఫుల్ 3 మీటర్ నేను లైనింగ్ పెట్టేస్తానమాట. ఇప్పుడు చూడండి మీకు హైట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. అసలు మామూలుగా ఇదిగోండి మనకి ఫుల్ వచ్చేసి ఇక్కడ మనకి హైట్ ఎంత వచ్చింది ఇది చూడండి మీకు చూపిస్తాను. 55 ఫుల్ లెంత్ హైట్ అన్నమాట, అంటే 55 మనకి షోల్డర్ దగ్గర నుంచి పాదాల వరకు లాంగ్ ఫ్రాక్ హైట్ అన్నమాట. ఇందులో బాడీ పార్ట్ 15, అప్పుడు మనకి 40 ఇంచెస్ అనేది 40 అంగుళాలు అనేది మనకి హైట్ రావాలి కిందది. ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం అంచు దగ్గర నుంచి మనం ఇటు నుంచి ఫాల్ వేస్తారు కదా మామూలుగా శారీకి, ఇది ఆల్రెడీ ఒకసారి 2 సార్లు కట్టిన శారీ, నార్మల్గా ఫాల్ వేస్తారు కదండి, ఈ ఫాల్ కళ్ళి నుంచి మనం అంచు అనేది తీసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇక్కడి నుంచి ఈ కింద అంచు దగ్గర నుంచి మనం 40 అంగుళాలు అనేది మార్కింగ్ వేసుకోవాలి శారీకి. ఇదిగోండి ఇలాగ ఎంతవరకు వస్తుందో చూసి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి నాకైతే ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ 40కి ఒక అరంగుళం అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి, ఎందుకంటే మన ఖర్చు కోసం, పైన కుర్చీ పెడతాం కదా ఆ ఖర్చు కోసం. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దండి, అంతకన్నా ఎక్కువ పెడితే మళ్ళీ కస్టమరు కాలుకి తగులుతూ కాళ్ళలో పడుతుంది అంటారు, పొడవైతే కాకూడదండి. ఇదిగోండి ఇక్కడికి మనకి వచ్చిందనమాట. ఈ మిగిలిన ఈ పీస్ అంతా బార్కి కట్ చేసి తీసేసుకోవాలి అంతే అనమాట. మనం ఇప్పుడు వేసేది కూడా దీనికి నేను కట్ చేసి ఈ ముక్క అంతా తీసేస్తాను. ఓకే, మనం ఇలాగా ఇలా మడతల మీద కట్ చేస్తే ఎక్కువ తక్కువ వస్తుంది కాబట్టి మనం సింగిల్ పొర మీదే చక్కగా ఇదిగోండి ఇలాగా చక్కగా మనం శారీ అనేది ఓపెన్ చేసి మనకి ఎంత పొడవు వచ్చిందో ఇదిగోండి నేను మార్క్ చేశాను కదా, నాకు ఇక్కడ ఇంత హైట్ తగ్గించాలి. ఇదిగోండి 3 అంగుళాలు, కరెక్ట్గా 3 అంగుళాలు తగ్గించాలన్నమాట. ఈ 3 అంగుళాలతోటి బార్కి ఇలాగ పీస్ అయితే తీసేసేయాలన్నమాట. ఈ 3 అంగుళాలతోటి ఇలాగ చూడండి ఇలాగ బారీ కట్ చేసేసి తీసేసుకోవాలి. మీకు చూడండి ఇలాగని చూస్తే మనకి కరెక్ట్ స్ట్రైట్ వస్తుంది. ఇలాంటి శారీస్ ముందు మనం కొంచెం ఇలా చించి చూస్తే మనకి డ్యామేజ్ అవ్వవు అనిపిస్తే చక్కగా ఈ విధంగా మనం స్ట్రైట్గా ఇలాగ కట్ చేసి తీసేస్తాం. ఇదిగోండి కట్ చేసేస్తాను కదా నేను, ఇదిగోండి ఇలా కట్ చేసి ఒకవైపు అంచు తీసేస్తాను అన్నమాట. ఇదిగోండి మిగిలిన ఇదిగోండి అంచు ఇలా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎవరైనా చిన్న పాప లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి చక్కగా ఈ బోర్డర్ని ఇలాగ వేసేసి లహంగా కానీ ఇవన్నీ డిజైన్ చేయొచ్చు, ఇది వేస్ట్ కాకుండా. ఓకే, ఇప్పుడు మనకి కింద వచ్చేసింది కదా ఇది, ఇది కూడా అంతేనండి. లైనింగ్ కూడా మనకి పన్నా చూసేసుకొని, ఇది హై క్వాలిటీ క్రేప్ కాబట్టి పన్నా కూడా బాగా వస్తుందండి. చక్కగా హైట్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్గా 40 వచ్చింది. ఇదిగోండి 40 అంగుళాలు, అంటే మనకి ఫ్రాక్ కూడా 40 ఉంది కాబట్టి ఒక 2 అంగుళాలు మాత్రం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది కింద. ఇదిగోండి ఈ విధంగా, ఇంకా అంతకుమించి దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా కుర్చీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, దీని కటింగ్ వీడియో నేను ఇప్పుడు చూపించాను కదా,
చక్కగా నీట్గా మీరు స్టిచ్చింగ్ వీడియో బోటిక్ స్టైల్లో మంచిగా ఐరన్ చేసుకుంటూ స్టిచ్ చేస్తూ ఐరన్ చేస్తూ మనం చేసినట్లయితే ఈ ఫ్రాక్ ఫినిషింగ్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు స్టిచ్ చేసి చూపిస్తానండి. ఇదండి వాల్టి వీడియో. ఈ కటింగ్ ప్రాసెస్ అనేది ఎలాగనిపించింది, మీకు అర్థమైందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతో కొంత నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.